नमस्ते आदाब सत श्री अकाल, मैं निसार सोहेल टीवी L7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। మహబూబ్ నగర్ జిల్లా కోజ్గి పట్టణంలోని పంచాక్షరి గార్డెన్ బీజేపీ పార్టీ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే అభ్యర్థి నాగూరావు నమాజీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బూత్ మాట్లాడతారని, టీఆర్ఎస్ జూటా మాట్లాడతారని అన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్పై మండిపడ్డారు, ఒక్కసారి నన్ను అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అనంతరం ప్రభాకర్ జీ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న బీజేపీ అభ్యర్థి నాగూరావు నామాజీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిషన్ మోర్చా అధికార ప్రతినిధి కూర వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మదన్, మీడియా సెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైతన్య గౌడ్, ఉమ్రస్పేట్ మండల బీజేపీ అధ్యక్షుడు బాబయ్య, కోస్గి మండల బీజేపీ అధ్యక్షుడు నారాయణ, కొడంగల్ బీజేపీ అధ్యక్షుడు భాస్కర్, దౌలతాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు కృష్ణయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గందే వెంకటయ్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి TVN7 న్యూస్. అశ్వదాయి చ గోదాయి జనదాయి భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారు నాయకత్వం, నాగూరావు అన్న నాయకత్వం, నాగూరావు అన్న నాయకత్వం, లక్ష్మణ్ గారి నాయకత్వం. నలభై సంవత్సరాలు రాజకీయాలున్నా ఒక్క ఇంచు దగ్గర తీసుకోలే. మా బ్యాంకు బ్యాలెన్స్లు ఏమున్నాయి మీకు తెలుస్తాయి. మా వాజ్పేయి గారి బ్యాంకు బ్యాలెన్స్ ఏముంది, మా నరేంద్ర మోదీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది, నాగరావు బ్యాంకు బ్యాలెన్స్ ఏముందో తెలిసిపోతుంది. కాబట్టి ప్రజల కోసం, ప్రజల మధ్య ఉండు, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. రేపు గెలిస్తే ప్రతి నెల మండలంలో 2 రోజులు అక్కడనే పడుకొని ప్రజల సమస్యను తెలుసుకుని ప్రజల సేవ చేస్తానని చెప్పేసి అందరూ మనీ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు ఈసారి మాకు అవకాశం ఇవ్వాలి. రేపు 7వ తారీఖు రోజు కమలం పువ్వు గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చూస్తాం. కొడంగల్ నియోజకవర్గాన్ని మరో జైసల్మేర్ జిల్లాగా కాకుండా ఈ పాలమూరు పాత జిల్లాలో నిపుణులు ఇది జైసల్మేర్ జిల్లా ఏ విధంగా అయితే ఈరోజు డిజర్టెడ్ ఏరియా మారిపోయిందో ఆ రకంగా మారేటటువంటి అవకాశం ఉంది. కృష్ణా జలాలని పొలాలకు మళ్లించకపోతే అని చెప్పినటువంటి విషయం అందరికి తెలిసిందే. కానీ దురదృష్టం ఏంటంటే ఎంతో మంది వచ్చి పాలకులు పాలించింది తప్ప ఎవరు కూడా ఇక్కడ నీళ్లందించాలి, ఈ కృష్ణా జలాలను ఇక్కడ మళ్లించాలి, తద్వారా ప్రజలకు తమ కాళ్ళ మీద తాము నిలబడి బతికేటటువంటి అవకాశం కల్పించాలనేటటువంటి ఆలోచన ఎవరికి లేదని చెప్పేసి అనిపిస్తున్నది. మరి వాస్తవంగా గెలిచినటువంటి నాయకులు దాదాపు 9 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఈ కొడంగల్ని పాలించారు. ఎన్నడూ కూడా ప్రజల కోసం ఉద్యమాలు చేసినటువంటి దాఖలాలు
69 జీవో ద్వారా ఇక్కడ నీళ్లు తెద్దామని చెప్పేసి రోడ్ల మీద వచ్చి, లేకుంటే పాదయాత్ర చేసి, లేకుంటే ధర్నాలు చేసి, ఏదో చేసి ప్రజల్లో చైతన్యం చేసి ప్రభుత్వాన్ని మెడలు వచ్చి తెప్పించేటటువంటి దాఖల లెక్క. సరే, వాళ్ళ చరిత్రలనే ఉద్యమాలు చేసే చరిత్ర లేదనుకోండి. మరి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంటెన్షనల్ గా 13 రోజులు ఇక్కడ ఉద్యమం జరిగింది. పాదయాత్రలు చేసినాం, వందలాది మంది పాదయాత్ర చేసి మైదానంలో వేలాది మందితో కలెక్టర్ ఆఫీస్ దగ్గర సమావేశం జరిపినప్పుడు కూడా అసలు చలనము లేనట్లుగా, దీన్ని పూర్తిగా కొడంగల్ని తీసేసినట్లుగా వివరించిన విషయం మనకు అందరికీ. ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, బొంబాయికు అహ్మదాబాద్ పోయే వలసలంతా కూడా వాపసు వస్తున్నారు. నేను అడుగుతున్నా సీఎం గారికి, అయ్యా ఒకసారి వచ్చి కొడంగల్ చూడు, వాపసు వస్తున్నారా పోతున్నారా ఈరోజు కూడా చూడమని చెప్పి మనం చేస్తున్నాం. జూటా మాట్లాడే దాంట్లో నంబర్ వన్ తయారైంది. ఒక ఆయన ఏమో బూతు మాట్లాడు, ఇంకో ప్రభుత్వం ఏమో జూటా మాట్లాడు. అందుకే ప్రపంచంలో ఇద్దరికి నేను ఒకరు బిరుదు ఇవ్వాలనుకున్నా. రేవంత్ రెడ్డికి జూటా మాట్లాడే బిరుదు ఇవ్వాలి, కేసీఆర్కి ఏమో ఇక ప్రతి విషయంలో కూడా ఆయన తల నరుక్కుంటా నెరమెదిప్పను. కాబట్టి ఒకరికి బూతు బిరుదు బిరుదు రేవంత్ రెడ్డి గారికి, బూతు మాట్లాడే బిరుదు రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ ఉద్యమకారులని చంద్రబాబు తెచ్చి లాటి చేయొచ్చారు చేయించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు. ఈ రోజు వచ్చి నీతి మా ఒక పిల్లి 100 ఎలకలు తిని నేను షాజోక్ని నేను శాకారిని అన్నట్టుండదు. ఇలా కథలు పిల్లి ఎలకలు తినే పిల్లి నేను శాకారిని అంటే ఎవరన్నా నమ్ముతారా? వీళ్ళిద్దరు కూడా అదే విధంగా ఇద్దరు కూడా ప్రజలని మబ్బె పెట్టడానికి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడం, కంప్లీట్ గా డైవర్ట్ చేసి ఏదో మంది ఒక ప్రభుత్వాన్ని తిడితే బూతు మాట మాటనే హీరో అయిపోతా అయిపోయి మొత్తం నాకు కొట్టిస్తా. ఈసారి నేను మనవి చేస్తా ప్రజలకయ్యా, ఒక్కసారి మా పార్టీ భారతీయ జనతా పార్టీ 5 మంది ఎమ్మెల్యేలే, 5 మంది పంచపాండవులు మాదిరిగా ఒకే పార్టీలో ఉండి ఈరోజు ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా మేము బతుకుతే ఈ పార్టీలో బతుకుతాం, సస్తే ఈ పార్టీలో సస్తమని చెప్పి పాండవుల మాదిరిగా ఉన్నటువంటి 5 మంది, 100 మంది కౌరవులు ఒకటైనా పాండవులదే విజయం. 4 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఢిల్లీ పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో మీకు అందరు తెలుసు గవర్నమెంట్ తెచ్చుకున్నాం. త్రిపురలో ఒక్క వార్డు మెంబర్ లేని చోట మా గవర్నమెంట్ తెచ్చుకున్నాం. తెలంగాణలో 5 మంది పాండవుల్లాగా పనిచేసినటువంటి ఈ తెలంగాణని ఈసారి సంపూర్ణమైనటువంటి మెజార్టీతో మన యొక్క పరిపూర్ణానంద స్వామి గారు చెప్పినట్టు 70+ సీట్లు గెలుస్తాం. ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, నరేంద్ర మోదీకి ఆదర్శంగా ఉంటాం, నరేంద్ర మోదీకి అండగా ఉంటామని చెప్పేసి ప్రజలకు నేను మనవి చేస్తున్నా. అయ్యా ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి, అందరికి ఇచ్చారు మాకు ఒక్కసారి అవకాశం. మా తిరుగు కూడా చూడండి, నా చరిత్ర కూడా చూడండి. నా చరిత్ర ఏం తెలుసా? మా పెద్దయిన రజాకారులతో పోరాడి రజాకారులను తరిమికొట్టి ఫ్రీడమ్ ఫైటర్ గా జైల్లో పోయి వచ్చి ఫ్రీడమ్ ఫైటర్ గా ఉండే. మేము కూడా దాదాపు సంవత్సరాల కొద్దీ వందలాది ఉద్యమాలు, ఆమరణ నిరాధించలు, పాదయాత్రలు, కార్యకర్యాలి, ఎండబండ రాలి, చివరికి ఇక్కడ కూడా 69 జీవో కోసం 13 రోజులు పాదయాత్ర చేశాం. మా చరిత్ర ఏది? వాళ్ళ జూటా మాట్లాడేవాడు బూతు మాట్లాడే వాళ్ళని ఓసారి ఇంటికి పంపండి అని చెప్పేసి నేను ప్రజలతో మనవి చేస్తున్నాను. నీతి నిజాయితీగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల్లో ఉద్యమాలు చేసుకుంటూ ప్రజల కోసం పాటుపడేటటువంటి భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో గెలిచినా ఓడినా ప్రజల వెంబడి ఉండి ఒకే జెండా కప్పుకొని ఒకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని గెలిపిస్తారా? లేదు, 15 మంది తెలుగుదేశం వాళ్ళని గెలిపిస్తే 12 మంది కాంగ్రెస్ వాళ్ళు కలిసి వేరే పార్టీలు కలిసి, 21 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 10 మంది వేరే పార్టీలు కలిసి, రీపీలని గెలిస్తే ఏ పార్టీలో కలుస్తారు ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళకి ఏమైనా చరిత్ర ఉందా? అసలు పార్టీలు ఎందుకు మారుస్తున్నారు? నేను సూటిగా అడుగుతున్నా ఈరోజు దమ్ముంటే మా ఈ తెలంగాణలో రజాకారులతో పోరాడి రజాకారుల నుండి స్వతంత్రం సాధించినటువంటి 17 సెప్టెంబర్ మీరు ఆఫీషియల్ గా నిలబెట్టిన చేసే దమ్ముందా అని చెప్పి నేను సవాలు చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి ఇద్దరు కూడా సవాలు చెప్తున్నా. 17 సెప్టెంబర్ అధికారికంగా చేస్తారా? ప్రకటింప చేయండి మీ పార్టీల ద్వారా, మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టండి. ఆ దమ్ము లేదు. యువతకు ఏం ఆదర్శం ఇస్తున్నారు? దేశభక్తిని పెంపొందిస్తున్నారా?
లేదు యువతకు ఏమైనా ఆదర్శాన్ని చూపెట్టున్నారా? దశ దిశ ఏమైనా ఉందా మీకు? ఒకటే దశ ఉంది, నోట్ల ద్వారా వేరే వాళ్ళు ఎట్ల పార్టీలు మార్చుకోవాలి? ఓటుకు నోట్లు ఇరుకబడేది ఒక ఆయన, ఇంకొక ఆయన కమా ఇచ్చినటువంటి రాష్ట్రం ఎట్లా కాపాడుకోవాలి? కాబట్టి ఈ ఇద్దరు ధ్వరలను కూడా ఒకసారి ఇంటికి పంపిణీ, ఎందుకంటే ఇలా చరిత్ర మీకు తెలుసు. వాళ్ళు చెప్పిన మా తాతకు 1000 ఎకరాలు భూమి ఉండే, ఇంకొక ఆయన ఇంత భూములు ఉండేనట. మరి ఇప్పుడు వచ్చిన ఆయన ఏమో వాళ్ళ అన్న ఏమున్నాడు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమున్నారో వాళ్ళకి తెలుసు. ఏ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్. ఇప్పుడు తీసుకున్నా